దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మ. దత్త గారు, పూర్వాషాఢ నక్షత్రం వారి విషయానికి వస్తే వారికి ఏ గ్రహ బలం బాగుంది అంటారు, ఏ గ్రహ బలం బాలేదు అంటారు, మరి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది పూర్వాషాఢ నక్షత్రం. అయితే నక్షత్రాల్లో వరుస సంఖ్య చూసుకుంటే ఇది 20వ సంఖ్య అన్నమాట పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసరికి శుక్రుడు అన్నమాట. అదేవిధంగా వీరు ధనుసు రాశికి చెందినవారు, ధనుసు రాశికి అధిపతి గురువు అన్నమాట. సహజంగా ఏంటంటే మనకి చూసుకుంటే కనుక ప్రతీది కూడా ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అదేవిధంగా ధనుసు రాశికి అధిపతి గురువు. ఈ రెండు మనం విడిగా కొద్దిగా పరీక్షించి చూస్తే కనుక శుక్రుడి యొక్క స్వభావం గురు స్వభావం అధికంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే వీరికి సహజంగానే శుక్ర స్వభావం అదేవిధంగా గురు స్వభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటుంది, చెడు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. రెండు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి, రెండు ఆలోచనలు ఉంటుంటాయి. అదేవిధంగా వీరి యొక్క గణం చూసుకుంటే మానవ గణం అన్నమాట. అదేవిధంగా గుణం చూసుకుంటే రజోగుణానికి సంబంధించిన వ్యక్తులు వీరన్నమాట. అయితే వీరి యొక్క తత్వం చూసుకుంటే మనం చూసుకుంటే కనుక వీరి తత్వం వాయుతత్వం. అంటే చాలా మంది ఏంటంటే ఎక్కువ శాతం కూడా నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను అని అంటే కొంతమంది చెప్పుకుంటున్నారు. అలాంటి స్వభావం కొద్దిగా అధికంగా ఉండే వాళ్ళు ఉన్నారు ఈ నక్షత్రంలో. వీరి యొక్క తత్వం చెప్పాం, అదే విధంగా స్వభావం ఉగ్ర స్వభావం. అంటే ఎవరన్నా వీరు చెప్పేది వినకపోతే తొందరగా కోపం వచ్చేసడం అట్లా జరుగుతూ ఉంటుంది. అయితే మొత్తంగా వీరు పరిశీలిస్తే వీరి యొక్క స్వభావం అదే విధంగా తత్వం అన్ని విధాలుగా కూడా కొన్ని కొన్ని ఇబ్బందికరంగా ఉన్నా కొన్ని మంచి తత్వంగా ఉంటాయి అన్నమాట. అయితే నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు ఎక్కువ శాతం దైత్య గురువు అన్నమాట. మనం చూసుకుంటే కనుక గ్రహాల్లో రెండు గ్రహాలే దైవతా సంబంధించిన గ్రహాలు. అంటే దైవతా సంబంధించిన గ్రహాలు అంటే బృహస్పతి ఉన్నారు కదమ్మా, ఆయన ఏం చేస్తుంటారు, యజ్ఞం కానీ యాగం కానీ హోమం కానీ క్రతువులన్నిటికీ కూడా దేవతా సంబంధించిన గురువు ఎవరయ్యా అంటే బృహస్పతి. అంటే ధనుసు రాశికి అధిపతి ఎవరయ్యా గురువు అంటే అదే గురువు ఈ యొక్క దేవతలకు అందించే అన్నిటికీ కూడా మెయిన్ కారకుడు అన్నమాట. అయితే రాక్షసులకు కూడా గురువు ఉన్నారన్నమాట, ఆయన శుక్రాచార్యుడు. కాబట్టి ఎప్పుడైతే రాక్షసులకు అందించే శుక్రాచార్యుడు ఉన్నాడో వీళ్ళ నక్షత్రానికి అధిపతి కాబట్టి వీరి యొక్క తత్వం వీరి స్వభావం ఎలా ఉంటుందంటే ఉంటే ఆధ్యాత్మికంగా ఉంటారు, లేదంటే ఇవేమి నమ్మరన్నమాట. లేదంటే అంటే వీరి ఆలోచన ఎక్కువ శాతం కూడా మంచిగా రెడీ అవ్వాలి, స్కూల్కి గుడికి వెళ్ళాలని చెప్పి, రేపు పార్క్కి వెళ్ళడం, లేదంటే ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. అదేవిధంగా నక్షత్ర పరంగా మనం చూసుకుంటే వీరి నక్షత్రంలో అన్నిట్లో స్పీడ్ ఉండటం, అన్నిట్లో కూడా ఆలోచన ఎక్కువ ఉండటం, ఎక్కువ శాతం కూడా వీరు చూడంగానే అన్ని గ్రహించటం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే గవర్నమెంట్ జాబ్ చేతుల వరకు వచ్చి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. వీరికి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే వీరి నక్షత్రంలో ఎక్కువ ఏ గ్రహం బాగుంటుంది, ఏ గ్రహం బాగుండదో తెలుసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే సహజంగా కొన్ని కొన్ని రాశులు ఉంటాయమ్మా, కొన్ని రాశుల స్వభావం ఏంటంటే ఒక రకంగా ఉంటుంది, కానీ కొన్ని రాశుల్లో ఏంటంటే ఈ ధనుసు రాశికి సంబంధించిన ఈ నక్షత్రానికి అంటే పూర్వాషాఢ నక్షత్రానికి ఎక్కువ శాతం ఏంటంటే వీరు ఎవరినైతే బాగా వీరు బాగున్నారు కదా అని అభిమానంతో చూసారనుకోండి, ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా సహజంగా అట్రాక్షన్ ఉంటుంది కదా, చూడడం వల్ల వీళ్ళని అన్నయ్య అనడం, లేదంటే వీరిని తమ్ముడు అనడం. అంటే ఒక సిస్టర్ బ్రదర్ ఎలా అయితే ఆలోచనలు వస్తాయో వీరిని చూడంగానే అలా ఆలోచిస్తుంటారు. వీరు ఎవరైతే ఈ అమ్మాయి నాకు వివాహం చేసుకుంటే బాగుంటుందనో అలా ఆలోచన ఇస్తే కనుక వీరు ఆలోచిస్తే, అదే ఈ అబ్బాయిని మనం పెళ్లి చేసుకుందాం అని ఆలోచిస్తే అప్పుడెప్పుడే నన్ను వాళ్ళని వచ్చేసి అన్నయ్య అనడం అలా జరుగుతుంది. అయితే వీరు ఎక్కువగా వీళ్ళు సిస్టర్గా ఉంటే బాగుంటుంది, వీళ్ళు బ్రదర్గా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారో వీళ్ళకి రివర్స్లో జరుగుతుంది. అంటే వీరి లైఫ్లో ఎప్పుడూ కూడా ఈ అంటే పెళ్లి విషయంలోనే ఎక్కువ శాతం రివర్స్లో జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అనమాట. అంటే వివాహ సంబంధించిందే ఎక్కువ శాతం గొడవలు అవ్వడం, మనస్పర్ధలు రావడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ఎంత ప్రేమ చూపించినా ప్రేమ అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అయితే మనం చూసుకుంటే ఈ నక్షత్రానికి శుక్రుడధిపతి కాబట్టి వీరికి ఇవి నక్షత్రానికి ఏ రాశులు ఏ గ్రహాలు బాగాలేదు, అదేవిధంగా ధనుసు రాశికి ఏ గ్రహాలు బాగాలేదు మొత్తం తెలుసుకుంటే కనుక మంచి ఫలితం ఉంటుంది అన్నమాట. పూర్వాషాఢ నక్షత్రాన్ని మనం చూసుకుంటే రవి, వీరి జాతకంలో ఒకవేళ రవి నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం,
తండ్రి తరపు నుంచి ఏదైనా సరే, అంటే బాబాయ్ అవ్వచ్చు, పెదనాన్న అవ్వచ్చు, ఎవరైనా సరే ఇతనికంటూ ఎవరు సపోర్ట్ అందదు. ఇంకా చెప్పాలంటే నాలుగు మాటలు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళని. అదేవిధంగా రవి మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి, రాజకీయాల్లో బాగా రాణించడం, అన్నిట్లో కూడా మంచి స్థితి కలిగి ఉండటం. గవర్నమెంట్ కొంతమంది చూడండి, ఎంత ట్రై చేసినా రాదు. ఈ నక్షత్రం వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే నాలుగైదు ట్రై చేసేస్తారు, నాలుగైదు వచ్చేసరికి ఏమవుతుందంటే ఏది కన్ఫర్మ్ చేసుకోవాలో అర్థం కాలేని స్థితిలో ఉంటుంటాయి. కాబట్టి వీరికి రవి మంచి స్థితిలో ఉండటం మంచిది. రవి బాగాలేకపోతే సూర్యనారాయణ స్వామికి సంబంధించింది ఆదిత్య హృదయం పారాయణం చేయడం, అదేవిధంగా ఆదివారం కానీ అమావాస్య కానీ, ఈ విధంగా ఆదివారం అమావాస్య వచ్చినా కానీ పౌర్ణమి ఆదివారం వస్తే కనుక ఈ వారాలు చూసుకొని ఖచ్చితంగా ఒక 10 మందికి అన్నదానం చేయడం మంచిది. అదేవిధంగా గోధుమ పిండి, అంటే చపాతీలు కానీ గోధుమ పిండి కానీ ఆ సమయంలో దానం చేస్తే కనుక పితృదోషాలు కానీ పితృ సంబంధమైన శాపాలు కానీ అన్నీ కూడా విముక్తి కలుగుతాయి. వీరికి చంద్రుడు నీచంగా ఉంటే ఏమవుతుందంటే మానసికంగా ఎక్కువగా సమస్యలు ఉండటం, తల్లి నుంచి సపోర్ట్ రాకపోవడం, మేనమామ సంబంధించిందే ఎవరి నుంచి కూడా సపోర్ట్ అందదన్నమాట. తినే తిండి కూడా మనసు ప్రశాంతంగా తిండి లేకపోవడం, తినేటప్పుడే కంచాలు ఇసిరేయడం, అంటే ఎక్కువ శాతం ఏంటంటే చంద్రుడికి సంబంధించిన స్వభావం ఎక్కువ ఉంటుంది, చంచల స్వభావం ఎక్కువ ఉండటం. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే 10 రూపాయలు వస్తే 1000 రూపాయలు అని చెప్పుకుంటుంటారు, నాకు 1000 వచ్చాయి 2000 వచ్చాయి అంటుంటారు కదా. వీరికి చంద్రుడు బాగాలేకపోతే అలా అధికంగా ఎక్కువగా చెప్పుకోవడం, అది 10 మంది చూసి నవ్వుకోవడం, దానివల్ల వీళ్ళు నవ్వులు పాడవడం, అంతే కదమ్మా 10 మంది ఎక్కిరిస్తుంటే అది నవ్వడం. కాబట్టి జాతకంలో చంద్రుడు నీచంగా ఉంటే ఇలాంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి చంద్రుడు బాగుండటానికి చంద్రకవచం చదువుకోవాలి. చంద్రుడి యొక్క కవచం చంద్రకవచం, చంద్రకవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా అంగారకుడు జాతకంలో, వీళ్ళ జాతకంలో అంగారకుడు నీచంగా ఉంటే సహజంగా నక్షత్రానికి అధిపతి శుక్రుడు, శుక్రుడికి కుజుడికి పడదు, కానీ రాశికి అధిపతి మరి చూసుకుంటే గురువుకి కుజుడికి పడుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైనా సరే అన్ని విధాలుగా పరిశీలిస్తే కుజుడు కొన్ని చోట్ల మంచి స్థితిలో ఉన్నాడు, కొన్ని చోట్ల నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాం స్వామి అంటారు కదా, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏ పనైనా ఆచితూచి అడిగడం మంచిది. ఎందుకంటే భూమి సంబంధించిన దానిలోనే లాభాలు చేకూరుతాయి, నష్టాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా పెట్టుబడి, ఎవరైనా సరే వీళ్ళ పేరు మీద స్థలాలు అవ్వచ్చు, లేదంటే ఏదైనా పొలాలు అవ్వచ్చు, ఇలా పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే జాతకంలో అంగారకుడు నీచంగా ఉంటే అప్పులు అధికంగా అవుతుంటాయి, అది గమనించుకొని ఎక్కువ శాతం వీళ్ళ మీద పెట్టుకోకపోవడమే మంచిది. ఒకవేళ పెట్టిన తర్వాత అయినా సరే ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం, అదేవిధంగా అంగారక కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అన్నమాట. ఇంకొక మాట, ఈ నక్షత్రాలు మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి అమ్మ చాలా మంది స్వామి మీరు చెప్పిన దగ్గర నుంచి ఆ కవచాలు చదువుతున్నాం చాలా బాగుంది అన్నారు, చాలా బాగా అందుకనే సార్. కాబట్టి అంగారక కవచం చదవడం వల్ల వీరికి భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, భూమి సంబంధించిన అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, అదేవిధంగా ఏదైనా సరే మంచి స్థితి కలుగుతుంది. ఒకవేళ బుధుడు నీచంగా ఉంటే ఏమవుతుందంటే సహజంగానే వీళ్ళకి చాలా జాగ్రత్తగా, బుధుడు దేనికారకుడు, ఉద్యోగకారుడు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు. వీళ్ళ యొక్క గురు శుక్ర కలయిక వల్ల, ఏంటంటే గురు శుక్ర కలయిక అనేది ఏంటంటే గురువుకి శుక్రుడికి పడదు, కాబట్టి ఏమవుతుందంటే, అంటే అంతే కదమ్మా, ఒకరేమో నేను రాక్షసులకి ఇస్తా అంటే, ఒకరేమో నేను దేవతలకు ఇస్తా అంటే, అదేమవుతుందంటే మనస్పర్ధలుగా ఉంటూ ఉంటుంది, అది మనం గ్రహించాలి. కాబట్టి వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, నేను వ్యాపారం చేస్తానని మనసులో వచ్చింది అనుకోండి వాడికి ఉద్యోగం వస్తుంది, నేను ఉద్యోగం చేస్తానని బాగా ఆలోచన ఉందనుకో అతనికి వ్యాపారమే దిక్కు. కాబట్టి ఏదైనా సరే ప్రతి విషయంలో రెండిట్లో కూడా ఖచ్చితంగా ఏదైనా సరే ప్రిపేర్ అయి ఉండటం మంచిది. అంటే ఉద్యోగమైనా సరే వ్యాపారమైనా సరే రెండిట్లో నేను చేయగలనంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తానమాట. కాబట్టి బుధ కవచం చదువుకోవడం మంచిది. బుధుడు నీచంగా ఉంటే ఇలాంటి పరీక్షలు ఇంకా అధికంగా ఉంటాయి. బుధుడు నీచంగా లేకుండా మంచి స్థితిలో ఉందనుకోండి, అనుకోగానే మంచిగా చేసే జాబ్లో ఖచ్చితంగా మంచి స్థితి కలుగుతుంది, అన్నింటిలో కూడా బాగుంటుంది, వ్యాపారంలో కూడా బాగుంటుంది అన్నమాట. బుధుడు బాగుండటానికి విష్ణు సహస్రనామం, లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన, లక్ష్మీ నృసింహ స్వామి ఆరాధన చేస్తే కనుక తొందరగా వీరికి అన్నింటిలో కూడా శీఘ్రంగా సత్ఫలితాలు వస్తాయి అన్నమాట. గురువు నీచంగా ఉంటే ఏమవుతుందంటే వీరి జాతక పరంగా చూసుకుంటే ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి నక్షత్రానికి శుక్రుడు, గురు శుక్ర కలయిక. గురువు నీచంగా ఉన్నాడు అనుకోమ్మ, ఎప్పుడు ఎంత చదివినా పక్కవాడి కింద ఖచ్చితంగా మాట పడాల్సి వస్తూ ఉంటుంది. అంటే పక్కవాడు చదివింది అంతే, కానీ ఇతను ఇంజనీరింగ్ చేసినా అతను చెప్పింది తను చేస్తుంటే మాట పడాల్సి వస్తూ ఉంటుంది. అంటే ప్రతిదానికి ఏదో ఒక విధంగా అతను అనే మాటలు, చదువు తీసి పక్కన పెడితే వాడి జ్ఞానం వేరు, వీళ్ళ జ్ఞానం వేరు, కానీ అతన్ని చూసి ఇతను ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు, నేను ఇంత చదివాను ఇతనితో మాట పడాలా అనే భావన ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటిది గురువు నీచంగా ఉంటే జరుగుతుంది అన్నమాట. చదువుకుంటే చదువు ఎక్కువ ఉంటుంది, చేసే జాబ్లో తక్కువ ఉంటుంది. అంటే ప్రాధాన్యత ఎప్పుడు కూడా అతనికంటూ ఎవరు కూడా
ఇంత ఖచ్చితంగా కూడా కేటాయించరు, అంటే ఇతను బాగా చదువుకున్నాడు అని ఎవరు గౌరవించరు. ఎందుకు? గురు నీచంగా ఉంటాయి. కాబట్టి గురు మంచి స్థితిలో ఉండాలంటే గురు కవచం చదువుకోవాలి, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి, దత్తకవచం చదువుకోవాలి. ఇవన్నీ చేస్తే కనుక అన్నిట్లో కూడా మంచి శుభ ఫలితం వస్తుంది. అదేవిధంగా గురు శుక్రుడు కనుక నీచంగా ఉంటే ఏమవుతుందంటే వివాహం ఆలస్యం అవ్వటం, సంబంధాలు అన్నీ వచ్చినవన్నీ కూడా ఇతనికి అన్ని రివర్స్లో ఉండే సంబంధాలు ఎక్కువ రావడం, అన్ని ఆటంకాలు కలిగిస్తుండటం, వివాహ సంబంధం లేట్ అవ్వడం, వివాహ పరంగా ఇబ్బందులు పడుతూ ఉండటం, వివాహం అయిన తర్వాత నుంచి గొడవలు అవుతుండటం. ఎందుకంటే వీళ్ళకి గురు శుక్ర కలయిక అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అనేది ఇద్దరికీ ఉండాలి కదమ్మా, అది భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాయత అనేది ఇద్దరికి ఉంటేనే సఖ్యత బాగుంటుంది. అంటే ఇతని యొక్క స్వభావం ఏంటంటే గురు శుక్ర కలయిక కాబట్టి ఒకరోజు మంచిగా ఉంటారు, ఒకరోజు ఒక రకంగా ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి శుక్రుడు నీచంగా ఉంటే గొడవలు అవ్వడం, మనస్పర్ధలు అవడం ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి శుక్ర కవచం చదువుకోవడం మంచిది. అదేవిధంగా ఎవరైనా సరే అన్నిట్లో కూడా శుభం కలగడానికి శుక్రుడి అధిష్టాన దేవత లక్ష్మీదేవి ఆరాధన చేస్తే కనుక లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా శని, వీరి జాతక పరంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఏళ్ళనాటి శని జరుగుతుంది. అసలు మామూలుగా శని కనుక వీరి జాతకంలో నీచంగా ఉంటే ఎక్కువ శాతం మనస్పర్ధలు రావడం, ఎవరితో మంచిగా మాట్లాడినా చెడుగానే వీళ్ళని ఆలోచిస్తూ ఉండటం, వీళ్ళు ఎంత సహాయం చేసినా సహాయాన్ని ఎవరు గుర్తించుకోకపోవడం, ఎప్పుడు వృద్ధానికి వంకలు పెడుతూ ఉండడం, వ్యతిరేకంగా ఉండటం, ఇవే జరుగుతాయి. కాబట్టి శని భగవానుడు మంచి స్థితిలో ఉంటే మంచి కార్యక్రమాలు చేయడం, సత్కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం, అన్నిట్లో కూడా వీరు ఏదైతే కార్యక్రమం అంటే మంచిది ఏదైనా సరే ఒకరి దానం చేయాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక యాగం చేయాలన్నా, లేదంటే ఏదైనా పూజ చేయాలన్నా, లేదంటే ఒకరికి సహాయం చేయాలన్నా, ఏది చేయాలన్నా శని భగవానుడు మంచి స్థితిలో ఉంటే కనుక వీరు చేయగలుగుతారు. కాబట్టి జాతకంలో ఏ గ్రహం నీచంగా ఉందో మీకు తెలుసుకుంటుంది కాబట్టి దాన్ని మీరు రెమెడీ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. రాహుకేతువులు నీచంగా ఉంటే స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఒక చేసే ఆలోచన ఒక దాని మీద లేకపోవడం, ఎప్పుడు ఏదో ఒక మనస్పర్ధలతో ఉండటం, 18 రకాలుగా ఇబ్బంది ఉంటుంది రాహు మహర్దశ కానీ రాహు యొక్క ఉంటే కనుక. కాబట్టి రాహు నీచంగా ఉంటే ఈ ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇబ్బంది, తమో గుణం ఎక్కువ ఉండటం అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి జాతకంలో రాహుకేతువులు నిజంగా ఉంటే దుర్గా సప్తశ్లోకి చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఏదైనా సరే పూర్వాషాఢ నక్షత్రంలో మనం చూసుకుంటే కనుక 50% మంచి ఉంటుంది, 50% ప్రతి నక్షత్రాల్లో ప్రతి రాశిలో ఉంటుంది. అయితే ఏది గ్రహం బాగాలేదో మనం తెలుసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ దత్త గారు. ఓం శ్రీ దత్తాయ నమః. శ్రీ దత్తాత్రేయ నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.